హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టూర్కి వెళ్తున్నాము. అది వర్గల్లోని సరస్వతి టెంపుల్. దర్శనం కోసం మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాము. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి 38 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలో ఉంది. సిద్దిపేట జిల్లా ములుగు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ చుట్టూ ఉన్న పరిసరాలు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఆలయ సిబ్బంది కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీదేవి. తెలంగాణ రాష్ట్రంలో అతి కొద్ది సరస్వతీదేవి దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయం కంచి శంకరమఠం ద్వారా నిర్వహించబడుతుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లలకి అక్షరాభ్యాసం జరిపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇది కనిపించేది దర్శనమునకు దారి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది పార్కింగ్ ఏరియా. ఇంకా మెట్ల ద్వారా మేము పైకి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గరికి వచ్చేసింది. అది కనిపిస్తున్నది లక్ష్మీ గణపతి టెంపుల్. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మెట్ల ద్వారా ఇంకా పైకి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్తుంటే మార్గం మధ్యలో అక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం ఉంది. ఇదేనండి కొబ్బరికాయలు కొట్టు స్థలము. ఇక్కడ నుండి ఇంకా పైకి వెళ్ళాము. లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము. దర్శనమైన తర్వాత సరస్వతీదేవి విగ్రహం దగ్గర మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఫోటో సెల్ఫీస్ దిగాము. ఇక్కడ నుండి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. పచ్చని చెట్లతో ప్రకృతి చాలా అందంగా కమనీయంగా ఉంది. ఫొటోస్ దిగడం అయిన తర్వాత మేము అన్నదాన సత్రానికి వెళ్ళాము. ఇక్కడ కనిపిస్తున్నది అన్నదాన సత్రమునకు వెళ్ళుదారి. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. వికలాంగులకు, వృద్ధులకి అమ్మవారిని దర్శించుకోవడానికి సదుపాయం కల్పించారు. ఇది లిఫ్ట్కు వెళ్ళుదారి. మేము ఇప్పుడు అన్నదాన సత్రంలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మేము భోజనం చేస్తున్నాము. ఇక్కడ భోజనం అయిన తర్వాత కొండ కింద ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకున్నాము.
చూసారు కదా ఫ్రెండ్స్, నేను వెళ్ళిన టెంపుల్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.